మేము పేరు చెప్పాం, రాంచుబారెడ్డి మేళ లేకుండా సుధీర అని. ఒకరు వైడిబాలుకు ప్రశస్తి, ఒకరు నోబాలు. వీళ్ళు వైడిబాలు నోబాలు వేస్తాంటే మేము బ్యాట్ తీసుకొని గూగులీ బాల్ కూడా సిక్సర్ కొడతాం. రాజకీయాల్లో మాకు తెలుసు అంట, ఆయన ఏం చేయాలా ఏం కథ అని. ఇక్కడ ఇక్కడ మెడికల్ ఈరోజే ఉదాహరణ, ఇది మూడవ మెడికల్ క్యాంపు. రేపు జాబ్ మేళ కూడా పెడతాం, మన గండికోట ఉత్సవాలు నడిపినాం, బ్రహ్మాండంగా బింబసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి వెంటనే ఫైల్ రన్ చేయించిన, సెంట్రల్ మినిస్టర్కు ఫైల్ రన్ అయింది. ఎక్కడ లేని విధంగా అందరికంటే ఎక్కువ 7 కోట్లు 8 కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్ఎండ్బి రిపేర్లకు తెచ్చినాం. 40 కోట్లకు పైగా పంచాయతీరాజ్ రోడ్లు, 20 కోట్లకు పైగా సిఎస్ఆర్ రాబట్టిన, 10 కోట్లకు పైగా డిఎంఎఫ్ రాబట్టిన. ఎక్కడ ఏం చేయాలా? హాస్టల్ అయితే ఏం చేయాలా? హాస్పిటల్ అయితే ఏం చేయాలా? క్యాంపులు అయితే ఏం చేయాలా? ఉద్యోగ కల్పన అయితే ఏం చేయాలా? ఆస్తుల కల్పన ఏం చేయాలా? స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది జేసీడబ్ల్యూ. వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నుండి ప్రయాణమై తిరుమలకు చేరేటప్పుడు మధ్యలో మనది తొలి కడప, అందుకే దాని పేరు కడప. ఇది చాలా ప్రశస్తమైంది. కడప స్లాబ్స్ అన్నా, కడప పేరు అన్నా, అందరూ ఒక ధర్మంగా ఉండేది. మన గండికోట కూడా కడపలో అంతర్భాగం, సిద్ధవటం కోట, మన దర్గా. ఇన్ని ప్రశస్తమైన ఈ కడప జిల్లా పేరు పక్కన పెట్టి తన ఇష్టం వచ్చేట్టు నేనేం చేస్తే అది చెల్లుతుందని రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగం ఏ విధంగా మార్చాడో పేరు పెట్టడం చాలా తప్పు. దాన్ని మేము ఎవరూ ఒప్పుకోలేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, వీళ్ళు కూడా అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.